తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారిత పథకానికి తెలంగాణ దళిత బంధు అనే పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద కరీంనగర్ జిల్లాని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. దళిత సాధికారిత అమలు, పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక, అధికార యంత్రాంగం విధులు అనే అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దళితుల అభివృద్ధి, సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతిష్టాత్మకమైన రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంట్ను కొనసాగిస్తూ తెలంగాణ దళిత బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాల వివరాలు, స్థితిగతులు తెలుసుకుంటారు. ఆ తర్వాత నిబంధనలు అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం ఎంపిక చేయబడిన లబ్ధిదారుల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో వర్తింపజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం తెలిపారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు. ఇందుకోసం అదనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్లో ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. That's all for now. Keep watching 99.